ఆల్మోస్ట్ 2 ఏక మాకు బ్యాచ్ క్లోజ్ చేశారు ఇష్టం ఆ పిల్లల చాటు చాకుంటా ఎగ్జాక్ట్గా పిల్లగానే కదా నా పక్కన హరీష్ అని ఒక పర్సన్ ఉంటారు ట్యాలెంట్ మా బ్యాచ్లో సార్ తను ఊర్లు చెప్తా ఉంది ఫస్ట్ నెక్స్ట్ నాలుగు వచ్చేస్తాను నాకు కొంచెం భయం చెప్పడానికి ఎగ్జాక్ట్ గేమ్ తింటే ఇంటర్వ్యూలో మనం సార్ గుర్తించుకోవచ్చు ఎంకరేజ్మెంట్ కానీ ఆ హైఆఫ్ అప్రోచ్ కానీ డిఫరెంట్ అంటే సార్ ఎలా ఉంటుందంటే అది ఎగ్జాక్ట్గా మీరు ఆన్సర్ చెప్పినా కానీ ఆన్సర్ని మీరు స్టిక్ అయి ఉన్నారా లేదా అన్నట్టు అడుగుతున్నారు సార్ ఇంటర్వ్యూలో మనం డ్యామ్ షూ సేమ్ అలానే అడిగారు మనం షూ మనకు మాక్ ఇంటర్వ్యూస్ ఎక్స్ప్లెయిన్ ఎంఎం మేడం తీసుకుందాం ఉంటుంది సార్ తీసుకుంటే మీకు ఇంకా ఫైర్ అనమాట అర్థమైపోతుంది సెలెక్ట్ అయితే కావాలి ఆల్మోస్ట్ మీకు బయట చాలా బాగాలేదు అసలు ఎవరి చెంటి వెళ్ళాము లాస్ట్ టైం 10 పొజిషన్స్ ఉంది 1000 మెంబర్స్ అరౌండ్ ఓకే 10 పొజిషన్స్ 1000 పీపుల్ మార్నింగ్ వెళ్తే నోట్ ఇప్పి నైట్ 8 AM వచ్చేసరికి చాలా బాగా అసలు బ్యాట్ ఉంది ప్రజెంట్ కంపల్సరీ మీరు ఓన్లీ 4 జాబ్ అని కాదు ఎస్క్యూఎల్ ఒకటి మెయిన్ పీపుల్స్ పిన్ కోడ్ చాలా టఫ్ అడుగుతుంది 4 జాబ్ కూడా మీరు బాగుండాలి మెయిన్ ఎక్సెప్షన్ హ్యాబిట్స్ కానీ కలెక్షన్స్ కానీ ఆ డిఫరెన్సెస్ ఉంటుందా స్టాటిక్స్ కానీ కీవర్డ్స్ పెద్ద తప్పు తెచ్చుకోవాల్సింది ఆర్కిటెక్చర్ కంపల్సరీ స్ప్రింగ్ బోర్డ్స్ మీకు ఎంబీసీ కానీ ఏబీఐ కనెక్షన్స్ కానీ అపాస్ట్రామ్ క్యాట్ ప్రతి ఒక్కరిని మీకు ఇవ్వాలండి ప్రతి ఒక్కరు అక్కడ రెస్టింగ్ అసలు లైన్గా అడిగేసి స్పాట్కి వెళ్ళిపోతుంది డిఫరెన్సెస్ కంపల్సరీ చెప్పుకోవాలి అది మెయిన్ పోతే ఎస్క్యూల్ వచ్చేసరికి మీకు డిఫరెన్స్ వస్తుంది డాల్ గేట్ ఇలా డిలేట్ కానీ మీకు మొత్తం ప్లేసెన్స్ కంపల్సరీ నేర్చుకోవాల్సింది 50% ఉంటే అతను సెలెక్ట్ అయ్యారు ఇప్పుడు 90 కూడా కాదు 100 చెప్తేనే అవుతుంది ఇంకపోతే కోడింగ్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి తయారు ఉంటుంది ప్రజెంట్ చాలా తక్కువ ఉంది మీ అర్థం ఈజీగా రావడం సాఫ్ట్వేర్ మీకు ఎన్ని రౌండ్స్ సరిగ్గా ఏంటండి 3 రౌండ్స్ సరిగ్గా ఫస్ట్ రౌండ్ ఏమంటే ఫస్ట్ టెలిఫోనిక్ రౌండ్ అయిపోయింది అది జస్ట్ మీ సెల్ఫ్ ఇంట్లో చెప్పినట్టు అంత ఏం లేదు టెక్నికల్ రౌండ్ మటుకు 42 మినిట్స్ జరిగింది అరౌండ్ అని ప్రతి స్క్రీన్ షాట్ చేయమంటారు కోడింగ్ అని చెప్తారు ఏ ప్రోగ్రామ్ అడిగారు మన వచ్చేసరికి ఫస్ట్ ఒకటేమో అరేది అడిగారు నెక్స్ట్ మీకు ఉండే కదా వితౌట్ యూజింగ్ స్ట్రీమ్ మెథడ్స్ రివర్స్ మెథడ్ కొన్ని ప్యాటర్న్స్ చెప్తాం మీరు ఉన్నా మేడం ఇక్కడ అది కంపల్సరీ మీ నేర్చుకోవాల్సింది ల్యాప్టాప్ కంపల్సరీ అదే అడుగుతారు డౌట్ ఏం లేదు సార్టింగ్ మెథడ్స్ అవి ఉంటాయి కదా కంపల్సరీ అడుగుతారు అవి ఒకటి మీకు పెద్దప్పటి యాక్సెస్ మాడిఫికేషన్ కదా పబ్లిక్ స్టాటిక్ ప్రొవైడర్స్ లాగేది ఏది ఎక్స్ప్లెనేషన్ కంపల్సరీ ఉండాలి ఇంకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ 60% మీ టెక్నికల్ స్కిల్ ఉంటే ఇంకా రిమైనింగ్ మిమ్మల్ని ఫార్వర్డ్ చేసేది కమ్యూనికేషన్ స్కిల్స్ పూర్తి నీకు అటు ఇటు కూడా కమ్యూనికేషన్ ఉంటే నువ్వు సర్వైవ్ కావాలి లేకపోతే యువర్ ఆన్ ఫిట్ ఫర్ ఆబ్జెక్ట్ థ్యాంక్ యూ ఫర్ దిస్ సెకండ్ థర్డ్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్ జరుగుతుంది నువ్వు 5 ఇయర్స్ ఎక్కడ ఉండవు ఇంట్లో ఉండవు లేకపోతే అసలు పూర్తి అయిపోతుందా అట్లా పోతే శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ప్రెషర్ ఏదైనా మీరు పర్టికులర్గా ఒక నెంబర్ చెప్పకూడదు కంపెనీ నామించుకుంటారని చెప్పి సో అలా మీకు కమ్యూనికేషన్ అలానే ప్యాకేజ్ 4 లాక్స్ వచ్చింది 4.5 డైజెస్ ఆర్జన్ ఇంపార్టెక్ బెంగళూరు ఉంది ఫోర్ ఉంటుంది 5 ఇయర్స్ అయింది స్టార్ట్అప్ హై ఎవరీవన్ నాకు జాబ్ వచ్చేసి 4 మంత్స్ అయింది 4 మంత్స్ ఒక కంపెనీ ఏంటంటే ప్రయత్నించాను ఆ ట్రైనింగ్లో వచ్చేసి 15 డేస్ ఆ తర్వాత 3.6 ప్యాకేజ్ డెలివరీ చేస్తాను ట్రైనింగ్ ఈజ్ వెరీ గుడ్ అప్పుడు చాలా సార్ చెప్పడం అవసరం లేదు చాలా బాగా చెప్తాను అండ్ టెస్టింగ్ వచ్చేసి ఇంతకుముందు నుంచి సురేష్ అని ఇప్పుడు వేయాలంటే సురేష్ అని కూడా చాలా బాగా చెప్తాను ఎన్ని రౌండ్స్ జరిగాయి 3 రౌండ్స్ ఫస్ట్ రౌండ్ ఈజ్ బేసిక్ అంటే సెకండ్ రౌండ్ టెక్నికల్ అండ్ థర్డ్ రౌండ్ తీసుకెళ్ళాను సో టెస్టింగ్ కాబట్టి మ్యాన్యువల్ అండ్ ఆర్గోజ్ మ్యాన్యువల్ ఎక్వాలి మ్యాన్యువల్ మీద పోషన్ చెక్ వాడుతుంది ఎవరికి లైక్ వాక్ ఫ్లైట్ ల్యాబ్స్ అండ్ బంక్ ల్యాబ్ సైకిల్ అండ్ లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్ లైక్ దిస్ సో మీకు వచ్చాను ఎస్టీఎస్ ఎస్టీఎస్ మేము మోస్ట్ ఇంపార్టెంట్లీ బంక్ ల్యాబ్ సైకిల్ ఎక్కువ ఫోర్ జాబ్ వచ్చి కూడా ఒక ఎల్ఎస్ఐ ఇన్హెరిటెన్స్ అబ్స్ట్రాక్షన్ సేమ్ 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 కంపెనీ స్పెషల్ ఎంత
package will be 3.6. With the same package, same versions are equipped. Okay? So, my name is Bharat. All the best then guys, thank you so much.